హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో భిండి మసాలా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బెండకాయ మసాలా కర్రీ చేసేటప్పుడు అందులో జిగురు రాకుండా, ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. చపాతీ, పుల్కా, రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసాక బెండకాయతో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. ఇందులో 1/2 కేజీ దాకా బెండకాయల్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని వేయించేటప్పుడే 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి వేయించండి. బెండకాయల్ని వేయించేటప్పుడు మూత మాత్రం అస్సలు పెట్టకూడదండి, మూత పెడితే జిగురు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గి మంచిగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఇందులోనే 2 పచ్చిమిర్చిని చీల్చుకుని కూడా వేసుకోండి. ఈ తాలింపుని కొంచెం వేయించిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లి తరుగును వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కారానికి తగ్గట్టు 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసి ఈ మసాలాల్ని ఒక్కసారి నూనెలో కలపండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని చక్కగా గడ్డలు లేకుండా బీట్ చేసుకుని ఆ పెరుగుని ఇందులో వేసుకోవాలి. పెరుగంతా కూడా గ్రేవీలోకి మిక్స్ అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్ దాకా టమాటా ప్యూరీని యాడ్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పేస్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు తీసుకుని నీళ్ళల్లో కొద్దిగా నానపెట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా బెండకాయ మసాలా కర్రీలో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ అనేది రిచ్గా చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా నూనెలో బాగా వేయించాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ మసాలా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాలోంచి ఆయిల్ ఊరిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 కప్ దాకా నీళ్లు పోసి అంతా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 1-5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చపాతీతో, రైస్తో లేదా రోటీతో ఈ బెండకాయ మసాలా కర్రీని చక్కగా తినేసేయచ్చు. బెండకాయతో ఎప్పుడు మనం చేసుకునే ఫ్రై లేదా పులుసు కాకుండా ఇలా మసాలా కర్రీని ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. సో మరి ఈ బెండకాయ మసాలా కర్రీని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.